ఓం శ్రీ గురుభ్యో నమః. మే 9వ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం నుండి మనం విని లేదా చదివి ఆచరించవలసినటువంటి అంశము మానవ జీవితపు ఉద్దేశం. మానవ జీవితపు ఉద్దేశం దైవత్వం పొందడానికి మొదటి మెట్టు మానవ జీవితమే. ప్రాపంచిక మాయమోహాలలో చిక్కుకొని మనిషి తన జీవితం యొక్క ఉద్దేశాన్ని మర్చిపోతే అతను ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉండాలి. ఇది ఖచ్చితం. మానవ జీవితం యొక్క ఉద్దేశాన్ని పొందడానికి మనం వందల కొలది కష్టాలను ఎదుర్కొనాలి. కానీ క్షణిక సుఖాలలో ఇరుక్కొని మన లక్ష్యం మీద నుంచి ధ్యాస తప్పితే మనం ఎల్లకాలం పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఆ తర్వాత ఈ పశ్చాత్తాపం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఇంతకంటే మంచి పని ఏమిటంటే మనం మనలను గుర్తించి ఆశయ ప్రాప్తికి నడుము మీయించడం. ఈ ప్రపంచం ఒక రంగస్థలం. మనందరం కూడా ఈ ప్రాపంచిక రంగస్థలం పైన మన పాత్రలను ప్రదర్శించుటకు వచ్చాము. మనం మనకు అప్పగించబడిన కార్యాన్ని సరైన విధంగా నిర్వహించలేకపోతే నాటకకారుడైన సూత్రధారునకు మనపై కోపం కలుగుతుంది. మరీ ఎక్కువ కోపం కలిగితే ఆయన మరలా ఎప్పుడు మనలను రంగస్థలంపై మన నేర్పుని చూపించుటకు పంపడు. నాటక మందిర సభ్యులు ఏ విధంగా అయితే తన యజమానికి భయపడి తమ పని చేస్తారో అదేవిధంగా మనం కూడా పరబ్రహ్మ పరమాత్మకు భయపడుతూ అన్ని పనులు చేయాలి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వాడు చావవలసిందే అని మనందరికీ తెలుసు. మరి ఇంత చిన్న జీవితకాలాన్ని ఎందుకు దుఃఖమయం చేసుకోవాలి? ధన్యవాదాలు. సేకరణ అఖండ జ్యోతి, 1951 ఆగస్టు 17వ పేజీ నుండి.